పెందలకడ ప్రార్థన సమయం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, స్థుతులకు పాత్రుడ, నీకు స్తోత్రము. నీకే స్థుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. అద్వితీయుడ, ఆశ్చర్యకరుడ, నీకు వందనములు. రాత్రి అంతయి మమ్మను కాచి రక్షించి కాపాడి ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా తండ్రి, నీ పరిశుద్ధాత్మను మాపైన కుమ్మరించున్నాయన. మా పట్ల నీవు చేసిన రక్షణ కార్యంను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మా ప్రభా. మా మనవులు ఆలకించమని వేడుకుంటున్నాం. మా అపరాధములను క్షమించండి. మేము కూడా ఇతరులు మాడిలా చేసిన అపరాధములను క్షమిస్తున్నాం తండ్రి. దయమేడ సామెతల గ్రంథము 2:4-5 వరకు రాసినట్లు, రాయబడినట్లు, వెండిని వెతికినట్లు దాని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట ఎట్టిదో నీవు గ్రహించదవు, దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును అని రాయబడి ఉన్నది తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే నిన్ను గూర్చిన విజ్ఞానము అని అర్థమవుతున్నది. బుద్ధి, విజ్ఞాన, సర్వసంపదలు నీ యందే గుప్తములై ఉన్నవి కనుక మేము నిన్ను గూర్చిన విజ్ఞానమును పొందుకొనుటకు సహాయం చేయము. అట్టి విజ్ఞానము సంపాదించుకొనుటకు మేము దానిని వెండిని వెతికినట్లు వెతకాలి, దాచబడిన ధనమును వెతికినట్లు దానిని వెతకాలి తండ్రి. వెతకాలంటే మాకు సమయం కావాలి. అవును ప్రభు, మీ సన్నిధిలో సమయమును గడుపుటకు మాకు సహాయం చేయము. దేవా, మేము ఎంతో సమయమును వ్యర్థంగా గడుపుతుంటాము. నీ సన్నిధిలో నీ వాక్యము చదువుటకు, ధ్యానించుటకు మాకు సహాయం చేయము. ఎప్పుడైతే మేము నీ వాక్యంను ధ్యానిస్తామో నీ యొక్క విజ్ఞానము మాకు దొరుకుతుంది. అది మాకు పరలోకపు జ్ఞానం మాత్రమే కాదు, ఈ లోకపు తెలివిని, జ్ఞానంను కూడా ఇస్తుంది. ఈ లోకంలో మేము ఎదుర్కొనే అనేక సమస్యలను పరిష్కరించుకుని తెలివిని, వివేచనగా నడుచుకుని కృపను అది మాకు ఇస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే తెలివికి మూలము అని సొలొమోను రాజు సామెతల గ్రంథంలో చెప్తున్నాడు. నీ యొక్క జ్ఞానం ఎంతో విలువైనదని యోబు కూడా చెప్తున్నాడు ప్రభా. జ్ఞానము, వివేచన, తెలివియు ఇవన్నీ కలిసి దేవుని విజ్ఞానంలో దొరుకుతాయి గనుక మేము నిన్ను ఆశ్రయించుటకు సహాయం చేయము. మేము దాని విలువను ఎరుగుటకు సహాయం చేయము తండ్రి. మేము ఎరగక ఉన్నాము దానిని. ఈ లోకంలో ఉన్న విలువైన దానికి, ఈ లోకంలో ఉన్న విలువైనది ఏది సాటి రాదు ప్రభా. అది మాకు మరుగై ఉన్నది. నీకు మాత్రమే దాని మార్గం తెలుసును, దాని స్థలము నీకే తెలియను తండ్రి. నీ యొక్క జ్ఞానము చేత ఈ లోకమును సృష్టించావు. గాలి ఎంత బరువు ఉండాలో, అందులో ఆక్సిజన్, ఇంకా మిగిలిన వాయువులు ఎంతెంత పరిమాణంలో ఉండాలో, నీవు నీరు ఎక్కడ ఉండాలో, వర్షం ఎప్పుడు కురవాలో సమస్తమును నీవు నియమించావు తండ్రి. నీ యందు భయభక్తులు కలిగిండుటయే జ్ఞానము, మాలోని దుష్టత్వమును విడుచుటయే వివేకము అని నీవు చెప్తున్నావు తండ్రి. అట్టి జ్ఞానమును సంపాదించుకొనుటకు నీ యందు భయభక్తులు కలిగి ఉండుటకు మాకు నేర్పుము. ఎప్పుడైతే మేము నిన్ను వెతుకుతామో, పూర్ణ మనసుతో నిన్ను గూర్చి విచారణ చేస్తామో, అప్పుడు మేము నిన్ను కనుగొనగలము ప్రభువా. అలా చేస్తే నిన్ను నీవు మాకు కనపరుచుకుంటానని చెప్పావు. నీకు స్తోత్రములు తండ్రి. మేము నిన్ను గూర్చి విచారణ చేసినట్లయితే ఈ లోకంలో మాకున్న ప్రతి సమస్యను ఎదుర్కొనుటకు కావలసిన జ్ఞానము, వివేకము, వివేచన మాకు లభిస్తాయి. అవును తండ్రి, మేము ఇంట్లో, బయట మాకు ఎన్నో సమస్యలు, ప్రతి సమస్యతోనూ మేము అనుదినం పోరాడుతున్నాము. ఇంట్లో ఉండే కలహాలు, కలతలు, మనస్పర్ధలు, వాటిని సమన్వయంతో నీ యొక్క జ్ఞానంతో మేము పరిష్కరించుకోగలము. నీవు మాలో ఉంటే నీ యొక్క జ్ఞానము కూడా మాలో ఉంటుంది. మేము పనిచేసే స్థలంలో అధికారులతోనూ, కొలీగ్స్తోనూ ఈ అనేక సమస్యలు ఎదురవుతుంటాయి తండ్రి. వృత్తిపరమైన సమస్యలు కొన్ని అయితే వ్యక్తిగత సమస్యలు కొన్ని. ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి మేము నిన్ను విచారణ చేసి జ్ఞానమును పొందుకునే కృపను దయచేయము. మా ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ, అపరిచితులతో కానీ, పనివాళ్లతో కానీ మాట్లాడుతున్నప్పుడు మేము జ్ఞానము కలిగి వివేచనతో నడుచుకోవాలంటే నీ జ్ఞానం మాకు ఎంతో అవసరము. నీ యందు భయభక్తులు కలిగి ఉంటే మాకు చెర నుండి విముక్తి లభిస్తుంది. అవును తండ్రి, అనేక చెరలలో మేమున్నాము. కొందరు ఆల్కహాల్, కొందరు స్మోకింగ్, కొందరు డ్రగ్స్, కొందరు మూవీస్, టీవీ, ఫోన్, ఇంటర్నెట్, గేమింగ్ వంటి అనేక చెరలలో ఉన్నారు. కొందరైతే గాసిపింగ్ అనే చెరలో ఉన్నారు. అందరిని గురించి మాట్లాడుతూ సమయంను వ్యర్థపరిచే చెరలో ఉన్నారు.
అటు వారినందరినీ దయ ఉంచి ఆ చెరలో నుండి తప్పించుము, విడిపించుము, రక్షించుము. నీ జ్ఞానము మాలో ఉంటే మేము జయిస్తాము. చదువులోను, ఇంటర్వ్యూలలోను, జీవితం అనే పోరాటంలోను, ఇంకా ఇతర విషయములలోను విజయం సాధించగలము. మేము నీ సన్నిధిని వెతికితే చాలు, నీ జ్ఞానము మాకు లభిస్తుంది. నీవు ఈ లోకమును సృష్టించిన రీతిని ధ్యానిస్తే మాకు జ్ఞానం కలుగుతుంది. నీవు చేసిన ఆశ్చర్య కార్యాలను ధ్యానిస్తే మాకు వివేకము, జ్ఞానము, భయము కలుగుతాయి. నీవు మా కుటుంబంలోను, మా పట్ల, మాలో ఒక్కొక్కరి పట్ల చేసిన అద్భుత కార్యాలను ధ్యానించి దినదినము వాటిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మేము మా జీవితంలో మాకున్న ప్రతి డిప్రెషన్ నుండి విడుదల పొందుకోగలము. తండ్రి, మేము జీవితంలో కృంగి ఉంటే కృంగుదల నుండి విడుదలను పొందుకోగలము. తండ్రి, మేము ముందుకు కొనసాగగలము. అటు ధైర్యము మాకు నీ యొక్క జ్ఞానము ప్రసాదిస్తుంది. జ్ఞానంను విడవక ఉంటే అది మమ్మను కాపాడుతుంది. మా సమయమును వృధా చేయక నీ సన్నిధిలో నిన్ను వెదికి మేము జ్ఞానము సంపాదించుకుందముగాక. దాచబడిన ధనమును వెతికినట్లు శ్రద్ధగా వెతుకుదముగాక. మేమందరము జ్ఞానము కలిగి ఉండవలనన్నది నీ కోరిక. నీవిస్తున్నావు, దానిని తీసుకొనుటకు మేము మా సమయమును వినియోగించుదముగాక. నీకే స్తోత్రములు, నిన్ను వేకువనే వెతుకుదముగాక తండ్రి. నీకే స్తుతి. మా మనవులన్నింటినీ అంగీకరించినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాము. దేవాది దేవ, నీకు స్తుతులు, స్తోత్రములు. ఈ నూతన దినంలో మేము మా పనులలో ప్రవేశిస్తుండగా మాకు తోడైండుము. మా ప్రయాణాలలో మాకు క్షేమమును, భద్రతను దయచేయము. తండ్రి, విద్యార్థులను కాపాడుము. వారికి మంచి జ్ఞానంనిచ్చి మరి వారి యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చక్కగా విజయం పొందుకునేటకు సహాయం చేయము. నిరుద్యోగులను దీవించండి తండ్రి. వారికి తప్పకుండా విజయం అనుగ్రహించము. ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి కూడా విజయం అనుగ్రహించము తండ్రి. వివాహ ప్రయత్నం సఫలం చేయము. నూతన కార్యక్రమం ప్రారంభిస్తున్న వారికి విజయం అనుగ్రహించండి. ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభింపజేయండి తండ్రి. సంతాన దీవెన కొరకు ఎదురు చూస్తున్న వారిని ఇప్పుడే దర్శించుము నాయన. తప్పక సంతానం అనుగ్రహించుము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించుము. గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఎదుగునట్లుగా సహాయం చేయము నాయన. దేవాదిదేవ, అనారోగ్యంతో ఉన్న వారిని దీవించి నాన్న వారికి స్వస్థత దయచేయము. ఆపరేషన్స్ జరుగుతున్న వారిని క్షేమకరంగా కాపాడము, త్వరగా కోలుకునేలాగా చేయము. వృద్ధులను, చిన్నారులను ఆశీర్వదించండి. వారికి క్షేమమును, భద్రతను దయచేయము తండ్రి. వృద్ధులకు ఆత్మీయకరమైన పరిస్థితులను కల్పించమని వేడుకుంటున్నాము. వారిని నీ మహిమార్థం వాడుకోనండి ప్రభా. రక్షణ లేని వారిని, దుర్వ్యసనాలకు బానిసలైన వారిని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారికి రక్షణను, విడుదలను దయచేయము తండ్రి. నీ సేవకులను ఆశీర్వదించి అనేకులను రక్షణలోనికి నడిపించుటకు సహాయం చేయము. మా దేశంను, రాష్ట్రంను పరిపాలిస్తున్న పరిపాలకులను, ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేయు అధికారులను, ఉద్యోగులను దీవించండి. జ్ఞానంతోనూ, నీతి నిజాయితీలతోనూ వారు పనిచేయటకు సహాయం చేయము. సైనికులను అందరినీ కాపాడము. ప్రపంచంలో యుద్ధం రూపు మాపండి ప్రభా. పరిస్థితులు ఎంతో దారుణంగా ఉన్నాయి నాన్న. మీరు జోక్యం చేసుకోమని ప్రార్థిస్తున్నాము. శాంతి సమాధానాలు అనుగ్రహించండి దేవా. ఇజ్రాయెల్ దేశమును, యెరూషలేమును కాపాడండి. క్షేమమును, నెమ్మదిని వారికి దయచేయము తండ్రి. నీ కాపుదలలో కాపాడము. మమ్మల్ని అందరినీ అరికాలు మొదలు నడిన తల వరకు నీ రక్త ప్రోక్షణలోనికి తీసుకొస్తున్నాము. మంచి ఆరోగ్యమును దయచేయండి. ఆత్మీయ ఎదుగుదలను, విశ్వాసంలో అభివృద్ధిని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నేడు బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. ఇంతవరకు మీరు వారికి ఇచ్చిన ప్రతి దీవెనను బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు, సంతానం లేని వారికి సంతానము అనుగ్రహించము. కొరతలను తీర్చండి. అప్పుల బాధలు ఉన్న వారి అప్పులను తీర్చండి. ప్రభా, సమస్తమును మీరు చేయగలరు. మీకు వందనములు. ఈ ప్రార్థనలో ఈకబేరుస్తున్న ప్రతి ఒక్కరిని తాకి ఆశీర్వదించు నాయన. ఎంతమంది మా ప్రార్థనలు కోరుతున్నారో, ఎంతమంది మా కొరకు ప్రార్థిస్తున్నారో అందరినీ దీవించు తండ్రి. ఈ ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మా ప్రభు, ఈ మా ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అతిశ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.